హై ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం అసలు వాట్ ఈస్ డేవిన్ ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏఐలో వచ్చిందేంటి, కేరళలో ఉన్న ఏఐ టీచర్ అనేదాన్ని చూసాం. సో దాని ఏమొచ్చేసరికి ఐరిస్. సో ఈ ఐరిస్ అనేది ఏంటంటే ఒక హ్యూమన్ టీచర్ అనే వాళ్ళు ఎలా అయితే టీచ్ చేస్తారో అదేవిధంగా ఈ ఏఐ టీచర్ అయితే కూడా టీచ్ చేయడం స్టార్ట్ చేసిందంట. సో ఆల్మోస్ట్ ఒక హ్యూమన్ అనేవాడు ఎలా అయితే టీచ్ చేస్తారో అదేవిధంగా అది కూడా వర్క్ చేయడం చేస్తుంది. సో ఇక్కడ మనం డెవిన్ ఏఐ కనే దొరికి వచ్చేసరికి అసలు ఎక్కడ దాన్ని స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారని తెలుసుకోవాలి అంటే, సో అమెరికాలోని స్కాట్ వు అనే ఒక వ్యక్తి కాగ్నిషన్ టెక్సామ్స్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇదేంటి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. డెవిన్ ఏఐ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక హ్యూమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అయితే ఇప్పుడు టెస్ట్ కేస్ చేయడం కానీ, లేదంటే ఒక కోడింగ్ చేయడం కానీ, ఒక డిప్లాయ్మెంట్ చేయడం కానీ, లేదంటే సమ్ డీబగ్గింగ్ చేయడం కానీ, ఒక హ్యూమన్ ఎలా అయితే చేయగలడో అదేవిధంగా ఈ ఏఐ సాఫ్ట్వేర్, డెవిన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా అదేవిధంగా చేస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ ఒక హ్యూమన్ అనేవాడు ఎలా అయితే ప్రాక్టికల్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసి జాబ్స్కి సెలెక్ట్ అవుతాడో అదేవిధంగా ఈ డెవిన్ కూడా ఎన్నో సాఫ్ట్వేర్, సో ఎన్నో ప్రాక్టికల్ ఇంటర్వ్యూస్ అనేదాన్ని ఫేస్ చేసి సో వాటి నుండి సెలెక్ట్ అయిందంట. సో ఇది సెలెక్ట్ అవ్వడమే కాకుండా ఏంటంటే ఏమైనా టెస్ట్ కేసు, క్రిటికల్ టెస్ట్ కేసు ఏమిచ్చినా కూడా అది కోడింగ్ రాస్తుందంట. ఆ కోడింగ్ రాసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే దానికి అదే మోడిఫికేషన్స్ కూడా చేసుకుంటుందంట. నెక్స్ట్ యాప్స్, వెబ్సైట్స్ని కూడా అది క్రియేట్ చేస్తుందంట. సో అంతేకాకుండా యూజర్ ఇంటర్ఫేస్లో యూజర్కి కావాల్సింది ఏదో తెలుసుకొని దానికి వారికి కావాల్సిన సమాధానం అనేది అని కూడా ఇదే ఇస్తుందంట. సో అంతేకాకుండా వాటి యొక్క యూజెస్ కూడా అదే ఇస్తుంది. సో ఏంటి, ఆల్మోస్ట్ ఏ ఒక హ్యూమన్ ఎలా అయితే చేయగలదో మ్యాక్సిమం డిప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క డెవిన్ ఏ అనేది చేస్తుంది అనేసి అంటున్నారు. సో ఇక్కడ మనం వచ్చేసరికి, ఇక్కడ మన టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఓకే, మరి ఫ్యూచర్లో మనం మనకి జాబ్స్ కావాలంటే ఏం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకేంటి అప్డేటెడ్లో ఉన్నది పైథాన్ ఉంది, సి ఉంది, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటారు, సిఎస్ఎస్, జావా, సో ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇవి మనకి ఫ్యూచర్, సో ఇప్పుడు మనకేంటి ఇవి నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాలి, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు మాత్రమే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక కొన్ని లాస్ట్ ఇయర్స్ వరకు మనకి ఏంటి సి అనేది బాగా పాపులర్గా ఉండేది. సి తర్వాత మనకి అప్డేటెడ్ వర్షన్స్ అనేవి ఏంటి జావా వచ్చింది. సో ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నది ఏంటి పైథాన్. సో ఈ పైథాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరకు మాత్రమే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డేటా సైన్స్ అని, డిఎస్సి అని, సో ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు మనకి అప్డేటెడ్లోకి ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఫ్యూచర్లోన ఇప్పుడు పైథాన్, జావానే ఉంటాయంటే అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు సి ఉంది, ఇప్పుడు సి ఉందా లేదు, దానికి అప్డేటెడ్ వర్షన్ అనేది వచ్చాయి. సో అదేవిధంగా ఈ పైథాన్కి అనే వాటికి కూడా అప్డేటెడ్ వర్షన్స్ అనేవి వస్తాయి. అంటే మనం ఏంటంటే మనం అనేది కాలం అనేది చేంజ్ అయ్యే కొద్దీ మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. సో ఈ లాంగ్వేజెస్ అనేవి అప్డేట్ అవుతుండే కొద్దీ మనం కూడా అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి. సో ఏవైతే అప్డేటెడ్గా వచ్చాయో మనం కూడా ఆ అప్డేటెడ్ అని నేర్చుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం అవన్నీ వాటితో పాటు అంత ఫాస్ట్గా ఉంటామో మనకి జాబ్స్ అనేవి ఇంకా కన్ఫర్మ్గా వస్తాయన్నమాట. సో మనం మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఈ మెషిన్ లెర్నింగ్, ఈ డిఎస్ఏ వీటి మీద ఇప్పుడు ప్రజెంట్ మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో జాబ్స్ కోసం. సో ఇది డెవింగ్ ఏఐ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.